కాన్ఫరెన్స్ భద్రము లోపడమేనా భద్రమేనేళ్ళు మళ్ళా అక్కడ చేసుకోవచ్చు అమ్మకారు. మీ నాన్న పేరేంటి? మీ అందమ్ముడు పేరు? మన ఒకడు అడి సచ్చిపోతా దూదిస్తాడు. అయితే మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మామా ఐదుగురు ఆడవాళ్ళు, అయితే ముగ్గురు మగవాళ్ళు. మీరు ఎంతమంది ఇక్కడికి వచ్చారు? అయితే వైజాగ్ నుండి ఎక్కడికో వచ్చాడు. ఎక్కడికి ఎవరో వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది మా పెద్ద ఇంట్లో ఉంటుమా. మా తాత ఉంటాడు. మా తాత ఎవడు అనేసాడు ఇంటికి వెళ్ళకుండా ఇంటికి పెద్దోడుకు వదిలేసాము. మీ అందములు ఎక్కడికి వెళ్ళారు మరి? చచ్చిపోయాడు. రాణ చచ్చిపోవాల్సింది. సరే మరి తాతమ్మకి ఎలాగ పెళ్లి చేసుకున్నా? తాతమ్మకి పెళ్ళి అదే నాన్నమ్మకి. మామమ్మక రామరాములు మూడు రామరాములు అలా చచ్చిపోతే వెళ్ళు. అయితే ముగ్గురు ఆపుజేలు, నాలుగురు ఆపుజేళ్ళు కదా, ఒక చచ్చిపోయింది. అయితే నాలుగు నువ్వు అయ్యమ్కి ఎలాగ పెళ్లి చేసుకున్నావు? నీకు అయ్యమ్ ఏమైతుంది? అయ్యమ్మ నాకేమైతుంది? మామమ్మ అవుతుంది. అయ్యమ్మకి నువ్వు ఎలాగ పెళ్లి చేసుకున్నావు? అది నీకు ఏమైతుంది? బంధువులేనా దూరమూల? అది ఆ దేశంలో పుట్టిందో మా పేర్లు అల్లాకు వచ్చిన అది అక్కడ పుట్టిందో అది అక్కడ. రాజయ్యమ్మ నీకు ఎలాగ పరిచయం అయింది? మాయం పుట్టింది. మాయం పుట్టిన తర్వాత ఎద్రాంలవరు ఎద్రాంలవరు తర్వాత మళ్ళా ముగ్గురు ఆడపిల్లలు.
నువ్వు అయ్యమ్మకి ఎలాగ పెళ్లి చేసుకున్నావే? అయ్యాక ఎక్కడే చేసుకున్నాడు, ఎక్కడే అనగా వాళ్ళది వాళ్ళ అయ్యేది మా అయ్యమ్మది మాది అయ్యేది పెళ్లి చేసుకున్నాం. ఊరేనా? ఊరా? ఊర్లే. ఏ ఊరు? వారి అయ్యేదిలే మా మామమ్మ అమ్మగారు ఏదిలే మా మా చెప్పనవాళ్ళు. ముస్లాం గారా? ముస్లాం గారు చెల్లికిచ్చారు. కంచం దేవుడు ఊరేనరాడు తెప్పనోళ్ళు ఊరే అవతలేదు ఆడది అవతలేదు బాగుంది. అయ్యమ్మ నువ్వు ఎక్కడ పరిచయం అయ్యారు? ఎక్కడ పరిచయం ఎక్కడ పరిచయం కోడి పిల్ల అనుకుంటాను ఆయన కోడి పిల్ల అని పుట్టాను కదా. రాజయ్యమ్మకి ఎప్పుడు పెళ్లి చేసుకున్నావే? సౌండ్ ఇంజనీర్ ఏనుక మాన పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకుని ఒక 8 సంవత్సరాలు ఏదో అవుతుంది. సెవెన్ పేషెంట్లు అదేంటి ఏతపారంలో మేడలో బాల పోస్ పేరు సాదా పోస్ పేర్లు నాడికెళ్ళడానికి పట్టు పట్టుకొని వెళ్ళిపోతుంది. నన్ను గబ్ 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 నాడి చూసాను. ఆవిడ ఆడి అయ్యేత పరమో ఎత్త పరమోళ్ళు నన్ను దొంగలు ఆడేవాడు. ఫోటో ఉంటే ఫోటో చూసుకొని తీరుగారు ఫోటో డంకాచ్చి కన్నాడు చేశాడంటే బయకి వచ్చాము. ఉండ్రా ఉండ్రా అంటే ఉండ్రా నేతడికి అక్కడ గోళ్ళోళ్ళు వంట చేసుకుంటున్నాడు అక్కడ వాళ్ళు వంట చేసుకుంటాడు అక్కడికి వెళ్తాడు. గేదెలు ఉన్నాయి అందుకు చూసి నా కొడుకు ఆవిడ ఎత్తపరం పెద్ద దొంగలాడింది. మన దేశం కాదురా, మన దేశము విజయనగరము అక్కడ మనుషులమే. అక్కడ మనుషులు అయితే మా అయ్యమ్మ పెళ్లి పెళ్ళాడాడు పెళ్ళాడు మరో పేళంగా తెచ్చాడట. పేళంగా తెస్తాడు మేడ్రలంతుడు ఆ తాత
నాన్న వచ్చి వస్తాను ఉన్నాను అయితే మీటర్ తెల్లడు ఆవిడ మేహల దెబ్బలాట ఎక్కడ ఆడుకుంటే చెడు అయితే అయితే మనది ఈ జానవరం మాత్రమే మానవుడు. ఏ ఊరు? మానవుడు ఈ జానవరం మాత్రమే అండిరా. ఊరు పేరు? ఊరు పేరు లాగా వచ్చిన అక్కడ ఎవడో చుట్టారు మరి ఆయన తీసుకొచ్చి ఎత్తాపురం లేదు ఎత్తాపురం నుంచి ఎక్కడికి వచ్చాం ఎక్కడ కాదు ఎత్తాపురం అంటే మా అయ్యమ్మ అత్తకే కోడలకే పొడిసేసింది పోయి ఈ ఊరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిస్తే అయితే గొల్లవాళ్ళు వచ్చాము సాంద్రించాడు. సాంద్రిస్తే ఒకరోజు వచ్చిందట రామలక్ష్మ నీకు ఊర్లో ఉండిపోయారు పొడిసేసింది రోజు రోజు అనిగా పాడాల్సి ఉంటా ఆ గోల్బయ్యాట ఏటా అని పాడేసి చాలా ఎత్తల నుంచి ఎత్తల పడిపోయాడు ఆ పొద్దు చెప్పుతాడు మనం అక్కడ పుట్టున్నాం మసు అయితే మీ నాన్నగలది ఏ ఊరు? మీ నాయన గలది ఈ ఊరు అయితే యా ఊరు అంటారు మళ్ళీ ఊరు ఊరే. మీ తాతకు చూసన్నా చూడండి మా అమ్మ ఆయనకి చూసున్నా కంచమ్మ వాళ్ళ అమ్మకు చూసా చూసా ఎక్కడే ఉండి ఉండి సరే తెల్లారి చచ్చిపోతానంటే తెల్లారి కాదు మరి గడికి చచ్చిపోతానంటే వెళ్ళి మా నోకడు కాదు అమ్మాయి ఎత్తుకొని వెళ్తే అక్కడ జీవుడు వదిలేసి ఇప్పుడు కంచమ్మది కంచమ్మకి ఎంత మంది చెల్లెళ్ళు? నీళ్ళెట్టుకోవాలి ముగ్గురు మగవాళ్ళు గుమ్మి రెండు పగలదైనా అయిపోతుంది గుమ్మి గవర్నలు మీరెంత మంది అందములు? మమ్ముగ్గురు అందములతో అక్కడ చచ్చిపోయాడు తర్వాత వాడు చచ్చిపోయాడు అయితే వాడికి పెళ్ళి అయ్యి ఎంత కర్రోడు అయ్యి చచ్చిపోయాడు బ్రహ్మపురి. ఓకే మన అన్నాళ్ళు ఉంటాను రా.
నువ్వు గుడ్లు తింటావా? సరే సరే. మరి మీ నాయన్లు ఎంతమంది? పెద్ద నాన్న చిన్నాన్న వాళ్ళ ముగ్గురే? మీ అందములు ముగ్గురే? అందములు ముగ్గురు, మా నాయన్లు ముగ్గురే. అదొకటి పాడిగాళ్ళు, ఆయన ఒకడు, ఆడు పెద్దవాడు. తర్వాత ఆయన ఆయన ఆ తర్వాత ఎత్త పరవలా ఒక గుడ్డోడు. గుడ్డోడు అంతే పనిలే, ఏది పడిపోయింది మారతున్నా. ఏనుమరావు పడిపోనా కన్ను తీర్చాడు. అయితే మీ నాన్న పేరు రామయ్య? కన్నయ్య. కన్నయ్య. మీ అమ్మ పేరు? కంచమ్మ. కంచమ్మ. మరి మీ నా మీ తాత పేరు? కన్నయ్య. మీ తాత పేరు? తాత పేరు. మా తాత పేరే కన్నయ్య అంటారండి. మీ నాయన పేరు? మా నాయన పేరు కన్నయ్య. మరి మా అమ్మ పేరు ఎంత? కంచమ్మ. కంచమ్మ అడు కన్నయ్య. మరి మీ తాత పేరు? తాత పేరే చెప్తున్నానేమో అడే. రాఘవులు. రాఘవులు. మరి మీ అయ్యం పేరు? అదే ఉన్నది మనసు, అది రామలక్ష్మి. రామలక్ష్మి. ఓకే ఓకే ఓకే. మరి మీ ముగ్గురు అందములు పేర్లు చెప్పవా? ముగ్గురు అందములు, ముగ్గురు అందముల పేర్లు. మా పేర్లు చెప్పాలా? వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు మరి వాళ్ళ పేర్లు ఎంత అవన్నీ నేను ఎక్కడ చెప్పలేదు. మీ అందముల పేర్లు? మా అందముల పేరు ఒకడు సీమయ్య, ఒకడు మధ్యంతరాన్ని ఎంత కర్రడైతే. పేరు? పేరు పేరు నాకు అప్పుడు తెలియదు. పొట్టే పొట్టిన సరిపోతే. నువ్వు పుట్టలేదు అప్పటికి. సరే సరే. ఇంక నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు? నీకు ఎంత వయసు ఇప్పుడు? నాకు 75-76 అయిపోయింది. 75-76 అవుతుంది. పులారి శ్యాంబాబుకి ఓటేస్తాడికి నేను 10 సంవత్సరాలకు సెలర కర్ర ఉన్నా. పులారి శ్యాంబాబుకి ఓటేసి ఇప్పుడు ఆరవ 5 అయింది. పులాల శ్యాంబ ఓటేస్తే అడుగు నాకు బాగా తెలిసిన.
నీవు ఎన్నో సంవత్సరం పుట్టావు. అలాడికి ఓటు వేస్తాడు చూశాను కాబట్టి చెప్తున్నాను కానీ ఆడు శ్యామ్ బాబు కోటి వేస్తాడు కానీ నాకు తెలుసు. అది ఎవడు అనగానదు కానీ అలాడు మొన్న లెక్కలేసాడు. లెక్కలేస్తే అన్నాడు నీకు 75 అయిపోయాడు. ఈ ఇల్లు ఎవరు కట్టించారు? ఇది మొన్న కట్టించా. ఇవ్వా నేను కట్టించాను. ఇక్కడ గేదెలు ఉంది, ఇక్కడ గేదెలు ఉంది. ఆ మొక్క మా అమ్మ అమ్మేసింది, గల్లవాళ్ళు మొక్క. అవు నాకెంత ఏ చెప్పినా కూడా మన మాట పెట్టేసేది. లేకపోతే ఆ ఇల్లు ఇల్లు అయితే పెద్ద ఇల్లు అయింది. ఈ ఇల్లు కట్టించింది నువ్వా కంచమ్మ? నానే కట్టిస్తా. పేరు రాసున్నారు? ఆ పేరు రాస్తున్నా నాన్న కట్టించాను. ఇదే అయితే అతను అడుగు పేరు అయిందంటే ఏడు. సరే సరే. ఫస్ట్ పెంకిళ్ళే ఉన్నా దాని ముందు గడ్డిళ్ళు ఉన్నా? ఆవిడ గడ్డిరా గడ్డిళ్ళు అయితే మధ్యాహ్నం నాను పెంకేశాను. పెంకోసం ఈ కారిపోతున్నది అని అట్టిస్తే మళ్ళా ఇది బ్రేక్ వేస్తారు. ఆడు కొద్దో గొప్ప జాగ్రత్త ఉండరా ఆయన మా అమ్మ చేసింది ఆట. లేకపోతే వాళ్ళు వెళ్ళాలి మానింది. ఇప్పుడు ఈ జాగ్రత్త మానింది. గేదెలు అన్ని నువ్వమ్మేసావు కదా? గేదెలు పొలాలు అన్ని నువ్వమ్మావు కదా? కంచెమ్మ ఎందుకు అమ్మింది? అది నాన్న చిన్న టైంలో ఉంటే అది ఒక గేద తెచ్చింది. గేద తెచ్చి పాలు అమ్ముకుండేది. పాలు అమ్ముకుంటే కానీ దాన పనులు జాగడో మన కనుక అమ్మారుతారు ఉండేది. అయితే నాన్న గేదెలు కాయడము నాన్న పోతలు కాయడము అడు గేదెలు కాయడం. ఆవిడ ఎంత తెలివి తాకోరా లేకపోతే అయ్యళ్ళు చెప్పినా ఏమోట అయితే మా అమ్మేసింది. వాళ్ళ అమ్మగారితో కలిసి అంత భూమి మనకు తెచ్చింది. భూమాలు ఏంటి అలా అక్కడ గుడ్డు ఒక ఎకరా అయితే అక్కడ 40 సెంట్లు అనగా 50 సెంట్లు భూమి పాలం భూమి
వాడి సాపూరు సాపూరు కాసినట్టు మరి మీ అత్తారు ఇదేనా? మా అత్తారా ఆయా బాపూజా మా ఆమ చేసిన ఆటగాని ఆ ఊర్లో తోలితే మా మామమ్మ అడుగుతాయి ఏంటి పడమ్మాయి ఆయన పాలమానకానా ఏం పేరు చేశాడు మా అత్తారు ఇచ్చాడు ఒక 60 సెంట్లు పాలమ అది ఇస్తే నేను ఆయనకి పని కొన్నాను వాళ్ళ పని అయ్యే తన కాళ్ళు కొట్టారు కాదు ఇది క్యాసెట్ చేస్తాను సినిమా క్యాసెట్ మరి దాలు పెద్దమ్మ ఏమైతుంది ఎలాగా వరుసకు వస్తుంది ఎవరిది సొరదాలు పెద్దమ్మ మొర పాత్ర పెద్ద అమ్మ పెన్న అమ్మ మొర పాత్ర దాయి మా అమ్మ తర్వాత అది ఆ తర్వాత మాట మాట్లాడు మాట మాట్లాడే ముగ్గురు నాలుగురికి ఒకటే చచ్చిపోయింది అన్నమాట నాలుగురు ఎప్పుడు పుట్టానో అంటున్నాడు నాయన ఎన్ని సంవత్సరం అలా మాట్లాడుతుంది తీసేస్తుంది ఊపిరికి ఫోటోలు ఫోటోలు వీడియో ఆయన వెళ్ళిపోయినా మళ్ళీ చూసుకోవచ్చు చెప్తున్నాడు నాయన నువ్వు వాళ్ళమ్మా ముసిరాడు సూపర్ ఆయన చూసాడు చేస్తావా నీవే అయితే నేను ఆంధ్ర అంటున్నాడు మీకు అక్క చెల్లెలు లేరా నాకు అప్పగల్లా ఐదుగురు అంటున్నానేమో పేర్లు ఒకదే సోభద్ర పెద్ద ఏ ఊరు ఇచ్చారు ఊర్లే ఇచ్చాను మామగారు కానీ అయిపోతే శేఖరాడు ఇచ్చాము మరి రెండోదాయి రెండోదానిక ఏం పేరు చెప్తాను రెండోదాయి ఎచ్చాపారం ఇచ్చాము పేరు జగ్గమ్మ జగ్గమ్మ మరి మూడోదాయి మూడోదయ ఆడి పేరే మూడోదాయి జగ్గమ్మ కాదురా మంచి పేరు